హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన కిచెన్లో వెండు రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు వెండు రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వెండు రొయ్యలను వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రొయ్యలన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. తర్వాత రొయ్యల పైన తలలు పక్కన చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి చూడండి, ముళ్ళులలాగా ఉంటాయి, అవన్నింటినీ తీసి క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత అదే కడాయిని ఒకసారి కడిగేసి ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసి వేడైన తర్వాత ఇంతకుముందుకి క్లీన్ చేసుకున్న వెండు రొయ్యలను ఇందులోకి వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలిపిన తర్వాత వేడి వాటర్ని వంపేసి నార్మల్ వాటర్ని వేసి ఒక 2-3 సార్లు ఈ విధంగా కడగడం వలన పైన జిడ్డు అలాగే నీచు వాచన రాకుండా ఉంటుంది. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఒకసారి కడుక్కొని ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు టమాటో ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేయడం తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలను కూడా ఇందులోకి వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. నిమిషం తర్వాత 1 రిమ్మ కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ వేయడం వలన ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు తొందర మగ్గుతాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక్కసారి కలిపేసి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, 1-2 సార్లు చెక్ చేసుకొని కారంని వేసుకోండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న వెండు రొయ్యలను కూడా ఇందులోకి వేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి వేసేసి ఒకసారి పులుపుని టేస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు పులుపుకు తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసి ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి, ఏమైనా సాల్ట్ తక్కువ పడితే సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. జీలకర్ర మెంతుల పొడి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా మెంతులను వేసి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మరి మాడుగా వేయించుకోవద్దు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత అదే గిన్నెలోకి మెంతుల కంటే 1-2 చెంచాలు జీలకర్ర ఎక్కువనే ఉండాలి. జీలకర్రను కూడా ఇందులోకి వేసేసి దోరగా వేయించుకోవాలండి. ఈ మసాలా ఏ పులుసులోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత మెంతుల్లోకి వేసి ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్స్ జార్ తీసుకొని అందులోకి వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ మనకి 1 మంత్ పాటు ఉంటుంది చూడండి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసి ఇంతకుముందుకి ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా ఇందులోకి వేసి 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే వెండు రొయ్యల పులుసు కూడా ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి.
ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.